కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషునే శరణువేడుట ఓ దుర్వాసనము నింద్ర నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన ఆ తొందరపాటుకు విచారిస్తుందని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుని వలనే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి ఘటన ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తుంది దుర్వాసుడిని దుర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడు దగ్గరకు వెళ్ళాడు అది చూసి అంబరీచుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తున్నాడు బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రుణ్ణి హింసించేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి విప్రుని తరిమిన వాడు విప్రుణ్ణి హత్య చేయించినవారు హంతకపాతానికి గురిగా తప్పదు దుర్వాసన మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిపలు లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరిపడిపోతున్న పరమాఘర్షి పరమ గరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠనునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు అంబరీష శరణును నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతి శతకా శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు ని నిరంతరం అందరి చేత రక్షించబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇరవై ఆరవ పారాయణము సమాప్తం